Namo Venkatesaya Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamsalu March Nelakharuloga Time Slot Vidhanamlo Sarvadarsanam Prarambham Tirumalalo Ticketla Jari Counterlanu Parisilinchina TTD EO Tirupati Govindaraja Swami Vari Alayamlo Pranaya Kalahotsavam Adhyatmika Ghatanni Manasara Ganchi Punitulaina Bhaktajanam Tirumalalo Dial Your Evo Karyakramam Bhaktulaku Kalpistunna Saukaryalanu Velladinchina Anil Kumar Singhal Tirumala Srivarito Pratyaksha Anubandhanni Kaligina Punyakshetram Chittooru Jilla Tondavadaloni Sri Agastheswara Swami Devalayam Pratyeka Kathanam March Nelakhari Lopu Prarambhinchanunna Time Slot Vidhanamlo Sarvadarsanam Kosam Tirumala Tirupatilalo 90 Counterlanu Erpatu Cheyanunnatlu TTD EO Anil Kumar Singhal Teliparu Sukravaram Aina Tirumalaloni Nandakam Atithi Gruhamlo Erpatu Chesina Sarvadarsanam Ticketla Jari Counterlanu Parisilincharu Panitiru Gurinchi Sibbandini Adigi Telusukuni Adhikarulaku Tagina Suchanalu Chesaru Anantaram EO Anil Kumar Singhal Media Tho Matladaru Sarvadarsanam Time slot Vidhanu, Evaite Manam March, Akhirla Kuda Prarambhinchalani Anukuntunnam, Dani Kosam Ippatike, Tirupatilonu, Kemmalalonu, 90 counter locations, Final Cheyadam Jarigindi, Tirupatilo Kuda, Pilgrims, Bus Dwara Vachi, Railway Dwara Vachi, Valiki Andubatilo Unde Vidhanga, Location Identify Cheyadam. ఏ లొకేషన్లో పీక్ రష్ ఎంత ఉంటుందో గంటకు ఎన్ని ట్రైన్ రాబోతున్నాయి అదేవిధంగా బస్ మూమెంట్ ఎట్లా ఉంటుందో దాంట్లో పిలుపు ఎంతమంది రావచ్చు పీక్ రష్లో కూడా ఎవరు కూడా పిలుగురు 5 నిమిషాల కంటే ఎక్కువ వెయిటింగ్ లేకుండా సర్వదర్శనం టోకన్స్ తీసుకునే విధంగా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ కౌంటర్స్ ఏర్పాటు చేసిన ఉద్దేశంతో ఇప్పటికి లొకేషన్స్ నెంబర్ అన్ని కూడా ఫైనల్ చేసుకున్నాం అప్లికేషన్ డెవలప్మెంట్ కూడా సైమల్టేనియస్గా జరుగుతూ ఉంది Application development is in the CEO, Alhar project, Varamir Dugula, Vikar Lamir Dugula, Delhi Sangasha, and Purchase Kuno. Evanga Alhar card number, Mahanagara data store Chekunda, Act Prakaramo, Okanakuda violations Zerkunda, A20 data, EDLO, store chase coachu, A20 data. Adhar site ni vedinchi manam authenticate chesukochu dani meeda deliver detail ga samavesham kuda ippudike ayyayi adhikarulandaru kuda adesham jari cheyadam jarigindi application anta kuda siddham chestunnaru ingoka vaayamlo final ga counter shape size designs anni kuda submit chesukoni direct counter anni kuda tender vaayamlo erpatu siddhamga tayaru chesukoni jarugutundi ennoyakapochu ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ప్రణయ కలహోత్సవం వైభవంగా జరిగింది ఉత్సవంలో ముందుగా శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు దిచ్చి ఆలయ మాడ వీధిలో ఊరేగించారు అనంతరం శ్రీదేవి భూదేవి అమ్మవార్లను సకల స్వర్ణ పుష్ప శోభితులను చేసి పల్లకిపై కొలువు దిచ్చి ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన ప్రణయ కలహ మహోత్సవ వేదిక వద్దకు తీసుకువచ్చి శ్రీ గోవిందరాజస్వామి వారికి అభిముఖంగా వెంచేపు చేశారు టీటీడీ పెద్ద జీఎస్ స్వామి చిన్న జీఎస్ స్వామి ఆధ్వర్యంలో ఏకాంగులు ఆచార్య పురుషులు పురాణ పఠనం చేశారు తరువాత అర్చకులు ప్రణయ కలహోత్సవ ఘట్టాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు భక్తుల అధిక సంఖ్యలో ఈ ఉత్సవాన్ని వీక్షించి ఆనంద పరవశులయ్యారు స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించి ఆలయ ప్రవేశం చేయడంతో ప్రణయ కలహోత్సవం పరిసమాప్తమైంది స్వామి సన్నిధిలో రాపత్తిలో 16వ ఉత్సవం రోజు అధ్యయన ఉత్సవంలో
ఆరో తిరువాయ్ మహిళో ఆరో భక్తులో మిన్నెడ మడవారుగల పాసురం వస్తుంది. ఆ రోజు ప్రణయ కళ ఉత్సవం, మటేడి ఉత్సవం, నిమ్మకాయల ఉత్సవం తెలుగులో పేరు, మటేడి ఉత్సవం అరవల్లో పేరు, సంస్కృతంలో ప్రణయ కళ ఉత్సవం పేరు. భగవద్ రామానుజుల కాలంలో ఈ ఉత్సవాలంతా ఏర్పడింది. అప్పటి నుంచి అట్నే జరుగుతుంది. టీడీడీ దేవస్థానం వారు చక్కగా అన్ని జరిపిస్తున్నారు. నిత్యశ్రీ నిత్యమంగళం గోవిందరాజన్ తిరువడిగలే శరణం. జనవరి 24వ తేదీ నుంచి టీటీడీ కళ్యాణ మండపాల ఆన్లైన్ బుకింగ్ ను ప్రారంభించామని, తొలి విడతగా చిత్తూరు జిల్లాలోని 39 కళ్యాణ మండపాలను అందుబాటులో ఉంచామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో డైల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. జనవరి 24న రథసప్తమి పర్వదినాన్ని పురుషుకుని వేలాది మంది భక్తులు తిరుమలకి రావడం జరిగింది. వారందరూ కూడా స్వామివారి మూలగారి దర్శనం, అదేవిధంగా వాహన సేవలను దర్శించుకున్నారు. టీటీడీ చేసిన ఏర్పాట్లు దాంట్లో ముఖ్యంగా అన్నప్రసాదాలు, అల్పాహారం, త్రాగునీరు, మజ్జిగ ఇవన్నీ, అదేవిధంగా కోసము అదనపు సిబ్బంది అయితే ఏర్పాటు చేసుకున్నాము. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లందరి మీద కూడా భక్తులందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఫిబ్రవరి నెల 6 నుంచి 14 తేదీ వరకు శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మహోత్సవాలు, అదేవిధంగా తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 6 నుంచి 15 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా ఫిబ్రవరి 13న మహాశివరాత్రి పర్వదినం ఘనంగా జరుపుతున్నాం. భక్తులందరూ కూడా ఈ 2 రోజు వచ్చి స్వామివారి ఆశీస్సులకి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాను. మే నెల కోటాకు సంబంధించినటువంటి ఆన్లైన్ శ్రీవారి ఆర్జిత్ సేవా టికెట్ మొత్తం కలిపి 61,858 ఆర్జిత్ సేవ ఆన్లైన్ టికెట్ ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి విడుదల చేస్తున్నాం. ప్రతి నెల అవకాశాన్ని బట్టి మనం 2 రోజులు వృద్ధులు దివ్యాంగుల కోసం, అదేవిధంగా 2 రోజులు 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా దర్శనం ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే ఫిబ్రవరి 13 తేదీ 20 తేదీ ఈ 2 రోజులు వృద్ధులు దివ్యాంగుల కోసం ఎక్కువ జారీ చేసి, అంటే మనం రోజువారీగా మామూలుగా అయితే 1400 టోకన్లు వారి కోసం కేటాయిస్తున్నాం. ఈ 2 రోజులు 4000 టోకన్ కోసం కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఫిబ్రవరి 14వ తేదీ 21వ తేదీ ఈ 2 రోజులు 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం కూడా ప్రత్యేక ప్రవేశం ద్వారా ఎంట్రీ మనం పర్మిట్ చేస్తున్నాం. కాబట్టి మంది భక్తులు ఈ 2 రోజులు వచ్చి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీరందరికీ తెలిసే విధంగా మనం గత 2 నెలల నుంచి తిరుమలలో గదులు భక్తులు ఏమాత్రం సమస్య ఎదుర్కొన్నట్లయితే పరిష్కరించేందుకు ఎఫ్ఎంఎస్ హెల్ప్ లైన్ కాల్ సెంటర్ కూడా మనం నవంబర్ 23వ తేదీ నుంచి ఏర్పాటు చేసి ఉన్నాం. ఎక్కడ కూడా చిన్న డిఫెక్ట్స్ ఉన్నప్పుడు, అంటే లైటింగ్ సరిగా పనిచేయనప్పుడు, టాయిలెట్స్ లో ఏమైనా అవసరం ఉన్నప్పుడు, సరిగా పరిశుభ్రత లేనప్పుడు ఎటువంటి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఈ కాల్ సెంటర్ కి ఫోన్ చేస్తే వెంటనే దాన్ని పరిశీలించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అంతకుముందు మనం నవంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభించేటప్పుడు ఒక షిఫ్ట్ లో మాత్రం ఈ కాల్ సెంటర్ వెలుగుగా ఉండింది. ఇప్పుడు మొన్న జనవరి 24వ తేదీ నుంచి 24 గంటల సేపు, అంటే 3 షిఫ్ట్లో కూడా స్టాఫ్ ఈ కాల్ సెంటర్ దగ్గర ఉంటారు. కాబట్టి 24 గంటల సేపు కూడా ఈ కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. చాలా మంది భక్తులు టీటీడీ కళ్యాణ మండపాలు ఏదైతే వివిధ జిల్లాలో ఉన్నాయో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయో, ఆ బుకింగ్ కోసం ఇబ్బంది పడుతున్నాం. ఒక్కోసారి మన టీటీడీ స్టాఫ్ అందుబాటులో ఉండట్లేదు, కాబట్టి సరిగా బుకింగ్ చేయలేకపోతున్నామని సలహా సూచనలు ఇస్తే ఆన్లైన్ విధానంలో కూడా బుకింగ్ చేస్తే బాగుంటుందని సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆన్లైన్ విధానంలో ముందుగా ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 39 కళ్యాణ మండపాల్లో ఆన్లైన్ బుకింగ్ విధానం కూడా జనవరి 24వ తేదీ నుంచి ప్రవేశపెట్టాం. ఇంకా వచ్చే 2-3 నెలల ఎక్స్పీరియన్స్ ఆధారంగా మిగతా అన్ని కళ్యాణ మండపాలు కూడా ఆన్లైన్ బుకింగ్ లో ఫెసిలిటీ కల్పించబోతున్నాం. అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఫోన్ చేసి వ్యక్తం చేసిన పలు సందేహాలను ఈవో నివృత్తి చేశారు. పలు సలహాలను భక్తుల వద్ద నుంచి స్వీకరించారు. పట్టాభిషేకం అనే ప్రోగ్రామ్ మీరు నిర్వహిస్తున్నారు. అవునండి. ఆ ప్రోగ్రామ్ చాలా సంతోషంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. చాలా సంతోషం. తర్వాత కానీ ఆ సభలో స్వామివారిని నుంచి పెట్టి ఆ కీర్తనలు వినిపిస్తున్నారు మీరు.
ఓకే అండి. ఆ దర్బార్ లో స్వామివారిని కూర్చోపెట్టి ఆ దర్బార్ లోను ఆ పాటలు వింటూ వారికి అందరికీ కూడా శుభాశిస్తున్నట్టుగా కూర్చోపెట్టి చేస్తే చాలా అందంగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం సార్. చాలా సంతోషము ఇప్పుడు. ఒకటే మీరు కార్యక్రమం రెగ్యులర్ గా చూస్తున్నారు, రెండోది ఈ కార్యక్రమం బాగుంది కూడా తెలియపరిచారు, చాలా సంతోషం. అయితే ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి సవాల్ చూస్తున్నారు, కన్సర్న్ అధికారులు ఎస్సీబీసీ అధికారులు కూడా అందరూ ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరూ కూడా నోట్ చేసుకున్నారు. దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది దాని మీద త్వరగా ఒక నిర్ణయం తీసుకుంటారండి. నమస్కారం అండి శివస్ గారు, చెప్పండి. నమస్తే సార్. మొన్న రాసప్తులు వచ్చాం సార్, మీ ఏర్పాట్లు చాలా బాగున్నాయి, సంతోషం. ధన్యవాదం సార్. అన్ప్లాన్డ్ గా రావద్దని రిక్వెస్ట్ చేస్తారు కదా సార్ మా అందరికి. మీ ఇప్పుడు 23వ తారీఖుకి దర్శన టికెట్లు ఇచ్చారు కదా సార్, అలాగే రూమ్ టికెట్లు కూడా ఇచ్చుంటే బాగుండేది సార్. మేము ఉదయం 6:30 లైన్ లోకి వస్తే 1 గంట అయింది సార్ రూమ్ చేతికొచ్చేసరికి. అది ఒక్కటి మా రిక్వెస్ట్ సార్. ఎట్లా ఉండాలండి ఇప్పుడు సార్? అన్ప్లాన్డ్ గా రావద్దంటే అప్పుడు అన్ప్లాన్ కూడా ఎంతో మంది వస్తారు, రావద్దనేది ఎవరు చెప్పరు సార్. తిరుమలకి ఎప్పుడు వచ్చిన సంతోషమే, ఎట్లా వచ్చిన సంతోషమే. అయితే అంటే ఇప్పుడు మనం కొన్ని కొన్ని పరిధి సందర్భంగా ఎట్లా ఉంటుందంటే క్రౌడ్ బాగా ఎక్కువ మంది, ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ గా అన్ని బుకింగ్ చేసేసుకున్నట్లయితే అప్పుడు ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇబ్బంది పడతా ఉద్దేశంతో ఒక్కసారి మనం కొన్ని నిర్ణయాలు భక్తులు ఇచ్చేటువంటి సలహా సూచన మేరకు తీసుకుంటాం. ఉదాహరణంగా ఇప్పుడు మనం వైకుంఠ ఏకాదశి నాడు 300 రూపీ టికెట్స్ అడ్వాన్స్ గా మనం ఇవ్వం. ఎందుకు ఇవ్వం అంటే 300 రూపీ టికెట్స్ ఒక 15,000 మంది తీసుకున్నట్లయితే ఇక్కడ దాదాపు 1 లక్ష మందికి పైగా మామూలుగానే వస్తారు. అంటే ఆ 20,000 మంది తీసుకుంటే సమయము ప్లస్ ఈ 1 లక్ష మంది తీసుకుంటే సమయం సరిపోదు, కాబట్టి ఎక్కువ మంది చలికాలంలో బయట ఉండాల్సి వస్తున్న ఉద్దేశంతో. అట్లాగని కొన్ని కొన్ని సందర్భాల్లో మనము అడ్వాన్స్ బుకింగ్ రూమ్స్ కానీ ఇవన్నీ కానీ ఫెసిలిటీస్ తగ్గిస్తాం. అది సమాన్య ఇక్కడ సమానమైన భక్తుల కోసం ఏర్పాట్లు బాగుండాలి, మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉద్దేశంతో. అంటే దానివల్లనే మనం మనం చూడండి డోనర్స్ కేటగిరీ మీద కూడా మనం ఆ రోజు బాగా రిస్ట్రిక్షన్స్ పెడతాం. అంటే అదర్వైజ్ అయితే ఆ డోనర్స్ సంవత్సరంలో 30 రోజులు వాళ్ళకి ఇష్టమైన రోజులు రూమ్స్ బుక్ ఉపయోగించే అవకాశం ఉన్నా కూడా వాళ్ళ మీద కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ వెళ్ళడం జరుగుతుంది. అంటే ఎక్కువ మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము. అయితే మొన్న ఇప్పుడు మీరు చూశారు దాదాపు 6-7 గంటల సమయం మీరు తీసుకున్నారు రూమ్ తీసుకున్నారు. ఎందుకంటే రష్ ఎక్కువ, రూమ్స్ అందుబాటులో తక్కువ ఉన్నాయి, కాబట్టి ఇవన్నీ కొన్ని సంవత్సరాలు మనకి వస్తున్నాయి. అయితే స్లోగా ఇప్పుడు ఏంటంటే మనం వచ్చే 2-3 సంవత్సరాల్లో ఇప్పుడు తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున అకామిడేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్లాన్ ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం. అంటే స్లోగా మనం సర్వదర్శనం కూడా టైం షార్ట్ ఇస్తాం, కాబట్టి తిరుపతిలో కూడా అకామిడేషన్ ఉన్నట్లయితే అందరికి సరిపడేట్లు అకామిడేషన్ ఉన్నట్లయితే ఎవరికి ఇబ్బంది ఉండొద్దు అనే ఉద్దేశంతో ఈ ప్లానింగ్ అంతా వరకు జరుగుతూ ఉంది. అప్పుడు కొంత ఇబ్బంది తప్పనిసరిగా మనం అందరం కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి నెలకొందనుంది. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలో పేదల తిరుపతిగా ప్రసిద్ది చెందిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ముగ్ధ మనోహర చిద్విలాస రూపంతో ధగధగ మెరిసే వజ్ర వైడూర్యాలతో అలంకార భూషితులైన స్వామివారు రథంపై రాజసంగా ఆసీనులై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రథోత్సవం జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన రథోత్సవంలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏటా మాఘమాసంలో 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని ఆళ్వార్లను వేర్వేరు పల్లకీలపై వేంచేపు చేసి టీటీడీ పెద్దజీయ స్వామీజీ చిన్నజీయ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. విజయనగరంలో కొలువైన శ్రీ సంతోషిమాత దేవాలయం భక్తులతో కళకళలాడింది. మాఘమాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారిని సేవించే భక్తులతో ఆలయం సందడిగా కనువిందు చేసింది. ఈ సందర్భంగా సౌభాగ్యప్రదాయిని అమ్మవారికి అష్టోత్తరాల సహితంగా కుంకుమార్చన చేసి కర్పూర హారతులు సమర్పించారు. హైందవ సనాతన ధర్మంలో గోమాతకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది.
ముక్కోటి దేవతలకు నెలవుగా గోవుమా తల్లిని ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో శుక్రవారం గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు కుంకుమలతో గోమాతను అలంకరించి పుష్పమాల వస్త్రం సమర్పించారు. భక్తులు సకల దేవత స్వరూపానికి పూజలు జరుపుకుని ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాలో కొలువైన పురాతన శ్రీ రంగనాయక స్వామివారి ఆలయంలో మాఘమాస పూజలు వేడుకగా జరిగాయి. స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి పూలమాలలు బంగారు ఆభరణాలతో అలంకరించి హారతులిచ్చారు. భక్తులు స్వామిని సేవించి తరించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా తొండవాడ శ్రీ అగస్తీశ్వర స్వామివారి దేవాలయం పురాతన పుణ్యస్థలిగా వినుతికెక్కింది. రుద్రపాదాల ముక్కోటిగా ప్రసిద్ది చెందిన ఈ ఆలయంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగి ఉంది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్న సందర్భంగా రుద్రపాదాల ముక్కోటి క్షేత్రంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. నవ్యాంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో పురాతన శైవ క్షేత్రాలు నెలవై భక్తులచే పూజింపబడుతున్నాయి. ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని చారిత్రక వైభవాన్ని నింపుకున్న ఈ ఆలయాలు కార్తీక మాసంలో భక్తులతో నిత్యం సందడిగా దర్శనమిస్తున్నాయి. అటువంటి అపురూప క్షేత్రాల్లో తిరుపతికి సమీపంలోని ముక్కోటిలో నెలవైన శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా పేరుగాంచింది. రుద్రపాదాల ముక్కోటిగా అగస్త్య పూజిత విష్ణుపాద క్షేత్రంగా ప్రసిద్ది చెందిన ఈ ఆలయం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితో ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగి ఉంది. పూర్వం దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా స్వర్ణముఖి నదీ తీరంలోని ముక్కోటిలో అగస్త్య మహర్షి ఆశ్రమం ఉండేది. శ్రీ పద్మావతి శ్రీనివాసులు పరిణయమాడిన తరువాత తిరుమల వెళుతూ అగస్త్య మహామునిని దర్శించారు. ఆ మహర్షి సూచన మేరకు శ్రీనివాస మంగాపురంలో స్వామి అమ్మవార్లు 6 నెలలు విడిది చేసినట్లు స్థల పురాణం. ఇప్పుడు మనం చూస్తున్న తొండవాడ శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో శివలింగాన్ని అగస్త్య మహాముని ప్రతిష్ఠించినట్లు పురాణోక్తి. సహస్రలోచన ప్రభుత్య శేషిలేఖ శేఖర ప్రసూన తూలి ధోరణి విభూషరాగ్ని పీఠభు. విశాలమైన ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్య ఎన్నో ఉపాలయాలతో అలరాడుతోంది రుద్రపాదాల ముక్కోటిగా వెతుకెక్కిన అగస్తేశ్వర స్వామి దేవాలయం. అలా అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో శివారాధన చేయడంతో ఇక్కడ స్వామివారు శ్రీ అగస్తేశ్వరుడిగా ఆనందవల్లి సమేతుడై పూజలందుకుంటున్నారు. శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ. తిరుమల శ్రీవారు ఇక్కడ అగస్త్య మహామునిని దర్శించుకున్నందుకు గుర్తుగా
శ్రీనివాసుడి దివ్య పాదముద్రలు స్వర్ణముఖి నదీ తీరంలో నేటికీ దర్శనమిస్తున్నాయి. అలా అగస్త్య పూజిత విష్ణుపాదక్షేత్రంగా కూడా ఈ తొండవాడ వెనుకెక్కింది. ఇంతటి స్థల మహత్యాన్ని, పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న తొండవాడలో స్వర్ణముఖి తీర పవిత్రత గురించి, శ్రీకాళహస్తి మహత్యంలో, అలాగే శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిలో ప్రస్తావించారు. ప్రకృతి సోయగాలకు నెలవైన శేషాచల పర్వత ప్రాంతంలో చారిత్రక నేపథ్యాన్ని సొంతం చేసుకున్న చంద్రగిరికి సమీపంలో నెలవైన ఈ అద్భుత ఆలయాన్ని పల్లవ చోళరాజుల కాలంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారం. అలాగే 100 సంవత్సరాల క్రితం శ్రీకాళహస్తి క్షేత్రాన్ని జీర్ణోద్ధరణ చేసిన నాటుకోటి శెట్టియార్లు ఈ ఆలయాన్ని కూడా జీర్ణోద్ధరణ చేసి మొగలిరెడ్లకు అప్పగించినట్లు చరిత్ర. ఆ తర్వాతి కాలంలో ఈ ఆలయంలో శ్రీ ఆనందవల్లి సమేత అగస్త్యేశ్వర స్వామివారితో పాటు గణేశ, కార్తికేయ, వీరభద్ర, సుందరేశ్వర, పంచముఖేశ్వర, దుర్గాదేవి, శ్రీ మహాలక్ష్మి, శ్రీకృష్ణ, ఆంజనేయ స్వామివార్లు ఉపాలయాల్లో నెలవై పూజలు అందుకుంటున్నారు. ఇక ఆలయం ఎదురుగా స్వర్ణముఖి నది మధ్యలో రాతి మండపంలో శివకేశవుల విగ్రహాలు భక్తులకు దర్శనీయంగా నిలవై ఉన్నాయి. ఇక ఆలయ ఆవరణలో 2 అశ్వత్థ వృక్షరాజాలు భక్తుల పూజలు అందుకుంటున్నాయి. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రావి చెట్లలో ఒకదాని మొదలు నుంచి వేప, ఉడగ, చింత, బిల్వ చెట్లు ఉండడంతో పంచవృక్ష ఛాయతో ఈ రావి చెట్టు భక్తుల చేత విశేష పూజలు అందుకుంటోంది. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం నాదస్వరం కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నైకి చెందిన అటయార్ ఎస్ జయరామన్ బృందం ప్రదర్శించిన నాదస్వర కచేరి భక్తులను విశేషంగా అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.